फ्रेंड्स ना पेर खादर मीरु चूस्तुन्नारु बीएलएसएफ यूथ चैनल मनमु कार्डियक अरेस्ट की मरियु हार्ट अटाक की डिफरेंस तेलुसुकोबोतुन्नाम। डब्ल्यूहेचओ डेटा प्रकार प्रपंचव्याप्तंगा ఒక సంవత్సరానికి 1.79 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల చనిపోతున్నారు. దీని గురించి మనకు ఎందుకు, అది పెద్ద వయసులో వచ్చే వ్యాధి కదా అని అనుకోకండి. చిన్న వయసులో నుండే హార్ట్ ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారు అని ఈ మధ్య కాలంలో చాలానే వింటున్నాము. అయితే గుండెకు కలిగే ప్రమాణాల్లో ముఖ్యమైనవి హార్ట్ అటాక్ మరియు కార్డియక్ అరెస్ట్. కొంతమంది ఈ రెండు ఒకటే అని అనుకుంటారు. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి అండ్ కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి, అవి ఎందుకు కలుగుతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన గుండెను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, ఇలాంటివి విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి మన గుండె రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అయితే మన గుండె కూడా ఒక కండరమే కాబట్టి దానికి కూడా ఆక్సిజన్ మరియు పోషకాలు అందాలి కదా. దానికోసం చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, వాటినే కరోనరీ ఆర్టరీస్ అని అంటారు. వీటి ద్వారా మన గుండెకు రక్తం అందుతుంది. అయితే ఒక్కొక్కసారి మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ కరోనరీ ఆర్టరీస్ అనబడే ఈ రక్తనాళాల యొక్క గోడల మధ్య పేరుకుపోతుంది. దానివల్ల రక్తం ప్రవహించే మార్గం అనేది చిన్నగా మారుతుంది. ఈ రక్తనాళాలు అడ్డుగా పేరుకుపోయిన దాన్ని ప్లాక్ అని కూడా అంటారు. మరి ఇది పూర్తిగా పేరుకుపోయి ఆ మార్గాన్ని మూసివేస్తుంది లేదా ఈ బ్లాక్ అనేది చీలితే రక్తం అక్కడ వచ్చి గడ్డ కట్టుకుపోతుంది, అప్పుడు కూడా ఈ మార్గం మూసుకుపోతుంది. దీనివల్ల గుండెలోని ఒక భాగాన్ని రక్తం చేరకపోవడంతో ఆ ప్రాంతంలోని కణాలు చనిపోతాయి, ఆ భాగం పాడైపోతుంది. ఇలా కరోనరీ ఆర్టరీస్ బ్లాకేజ్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్, చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, అలాగే చెస్ట్ మీద హెవీగా ఉండడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, చెమట పట్టడం, ఛాతి దగ్గర నొప్పి ఉండడం, భుజాల వరకు ఉండటం, లేదా ఎడమ చేతి నొప్పి రావడం, తవడలు లేదా మెడ దగ్గర నుండి వీపు మీదకి పెయిన్ రావడం, ఇవే ఈ అన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చే సింప్టమ్స్. అంటే గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి చేరవలసిన పోషకాలు మరియు ఆక్సిజన్ అందకపోవడం వల్ల రక్తనాళాలలో బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. ఇప్పుడు కార్డియక్ అరెస్ట్ అంటే ఏమిటో చూద్దాం. గుండె కూడా మన బాడీలో ఉండే కండరాలు లాంటిదే. అయితే దానిలో న్యాచురల్గా కలిగే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వలన సంకోచం చెందడం ద్వారా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఈ హార్ట్ బీట్ రెగ్యులర్గా ఒక రిధంతో ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి హార్ట్లోని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. దాన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో శరీరంలోని ఇతర భాగాలు ముఖ్యంగా ఊపిరితిత్తులు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో పేషెంట్ కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందివ్వాలి, ఎందుకంటే ఈ కార్డియక్ అరెస్ట్ 4 నుండి 5 నిమిషాల వ్యవహారం. అంటే హార్ట్ అటాక్ కన్నా కార్డియక్ అరెస్ట్ వలన 4 రెట్లు ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయినా కనిపిస్తాయి, కానీ కార్డియక్ అరెస్ట్లో సిమ్టమ్స్ కూడా ఉండవు, సడన్గా వస్తుంది. హార్ట్ అటాక్ అనేది ఏదైనప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో వస్తుంది, కానీ కార్డియక్ అరెస్ట్ అనేది నార్మల్గా ఆరోగ్యంగా ఎటువంటి హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉన్న వ్యక్తి కూడా రావచ్చు. ఒకవేళ ఎవరైనా కార్డియక్ అరెస్ట్కి గురి అయితే వాళ్ళ స్పృహ తప్పి పడిపోతారు కాబట్టి వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. ఈలోపు ఆ పేషెంట్కి సిపిఆర్ ఇవ్వాలి, అంటే చెస్ట్ మధ్య భాగంలో చేతులు ఉంచి వేగంగా నిమిషానికి 100 నుండి 120 సార్లు చేతితో ప్రెస్ చేయాలి. దీని వలన ఆగిన గుడ్డ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, చాలా చోట్ల ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అని ఒక బాక్స్ ఉంటుంది. ఈ డిఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇస్తే తిరిగి బ్లడ్ పంప్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలి అనే సూచనలు అన్నీ ఆ బాక్స్లో ఉంటాయి. తెలిసిన వారు దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ అందిస్తే మంచిది. హార్ట్ అటాక్ గురించి చూసుకున్నట్లయితే మనం ముందు చెప్పుకున్నాము, రక్తనాళాలలో బ్లాక్ అవ్వడం వలన బ్లడ్ ఫ్లో అనేది తగ్గడం వలన హార్ట్ అటాక్ వస్తుంది అని. అలాంటప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్ స్పృహలో ఉంటే ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటే బ్లడ్ కొంచెం పలచగా మారి బ్లాక్ అయిన రక్తనాళాలలో కొంచెం బ్లడ్ అయినా ప్రవహించడానికి ఉంటుంది, లేదా నైట్రోగ్లిసరిన్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటే అది రక్తనాళాల సైజుని పెంచుతుంది.
సో బ్లాక్ అయిన ప్రాంతంలో గ్యాప్ ఏర్పడి బ్లడ్ ఫ్లో అవుతుంది. అయితే తరచు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు డాక్టర్స్ సలహా తీసుకొని ఈ ట్యాబ్లెట్లను వారితో అందుబాటులో ఉంచుకుంటే మంచిది. సాధారణంగా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాకేజ్ ఎక్కడైతే వచ్చిందో చూసి అక్కడ బ్లాకేజ్ని ఓపెన్ చేస్తారు, లేదా పాలిమర్ స్టంట్ మెటల్ మెష్ని ఏర్పరుస్తారు. చాలాసార్లు మన హార్ట్కి స్టంట్ పడింది అని వింటుంటాం కదా, అది ఇదే. అది కూడా సాధ్యం కానప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. దీనికోసం మన బాడీలో వేరే చోట నుండి ఒక రక్తనాణాన్ని తీసి బ్లాక్ అయిన మార్గానికి వేరే రూట్ ద్వారా రక్తాన్ని పంపిస్తారు. చివరిగా చికిత్స కంటే నివారణ మేలు అనే స్లోగన్ వినే ఉంటాము. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు బాధపడటం కంటే రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మరి ఈ గుండెకు సంబంధించిన ఎటువంటి అనారోగ్యం కలుక్కోకుండా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మన కంట్రోల్లో లేనివి, అంటే ఏజ్ వలన కానీ వంశపరంగా కానీ రావడం. ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా గుండె సంబంధించిన వ్యాధులు ఉంటే ఆ కుటుంబంలో వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. రెండవది మన నిర్లక్ష్యం కారణంగా చేతులారా చేసుకునేవి. ముఖ్యంగా మొదటిది స్మోకింగ్ చేసే వారిలో రక్తనాళాలు అనేవి దగ్గరగా వచ్చి గుచ్చించుకుపోవడం, దానివలన కావలసిన బ్లడ్ ఫ్లో అవ్వదు. సో వాళ్ళల్లో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం చాలా ఉంది, కాబట్టి స్మోకింగ్ చేయకూడదు. రెండవది బీపీ అండ్ డయాబెటీస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ని తినడం లేదా న్యాచురల్గా దొరికే పళ్ళు కూరగాయలు తినటం మంచిది. అలాగే కూల్ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ని తగ్గించాలి. మూడవది ఎక్కువ ఒత్తిడికి గురి కావద్దు. స్ట్రెస్ ఎక్కువ రాకుండా మెడిటేషన్ చేయడం మంచిది. హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి చాలా వింటున్నాం, కాబట్టి వాకింగ్, జాగింగ్, యోగా వంటి సింపుల్ ఎక్సర్సైజెస్ సరిపోతాయి. అలాగే టైంకి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. టైంకి నిద్రపోవడం కనీసం రోజుకి 7 నుండి 8 గంటలు నిద్ర చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. గుండె నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి చేయాలి అనేది మన అందరికీ తెలుసు. అసలు సమస్య మనము పాటించకపోవడమే. మనది చిన్న వయసే కదా, మనకి ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తాం. సమస్య వచ్చిన తర్వాతే అసలు బాధపడతాం, కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ హార్ట్ అటాక్ అండ్ కార్డియక్ అరెస్ట్కి మధ్య తేడా, తెలిసింది కదా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తెలియని వారు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఆల్.